వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బాగివీభద్రేశ్వర దేవాలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు శివస్వాముల భక్త బృందం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో శివస్వాముల మహిళా భక్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవంలో అన్నదానాన్ని భద్రేశ్వరంలో నిర్వహించారు. 40 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. శివపార్వతుల కళ్యాణము మరి తాండూరు శివదీక్ష సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగాని ఈ సంవత్సరం కూడా మరి స్థానిక శ్రీ భావికి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో ఎంతో ఘనంగా జరుపుటకు ఈ యొక్క శుభదినంగా వారు నిశ్చయించారు. మరి అదేవిధంగా కళ్యాణము జరుపుటకై శ్రీశైల మహాక్షేత్రం నుండి ప్రధానార్చకులు శ్రీ మల్లయ్య స్వామి గారు, మరి ఇందూరు మహంతయ్య స్వామి గారు, మరి తాండూరు మఠాధిపతి నీలగండయ్య స్వామి గారు, మరి పురంద బన్నయ్య స్వామి గారు, వీరదేవ సమాజము కమిటీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు గారు, మరి అదేవిధంగా శివదీక్ష సేవా సమితి బృందం వారు, మరి స్థానిక భావికి భద్రేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు శ్రీ నాగభూషణం స్వామి గారు, విజయకుమార్ స్వామి గారు, కిరణ్ కుమార్ స్వామి గారు, నీలగండయ్య స్వామి గారు, మరి అదేవిధంగా శివదీక్ష సేవా సమితి వారి యొక్క బృందము, తాండూరు భక్త బృందం వారి యొక్క మధ్య శ్రీ భావికి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శివపార్వతుల కళ్యాణము ఎంతో ఘనంగా జరుపుటకు నిశ్చయించినారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు కూడా నిశ్చయించున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క శివదీక్ష మండల దీక్ష అర్ధమండల దీక్ష తీసుకున్నటువంటి స్వాముల వారి యొక్క స్వాములు, మరి అదేవిధంగా శివదీక్ష మాలాధారణ వేసినటువంటి స్వాములు, మరి ఈ యొక్క శుభదినమున వారు ఈరోజు శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవము భారతి పరమేశ్వరుల యొక్క కళ్యాణము లోక కళ్యాణార్థమై తలపెట్టినారు. మరి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదము అందరికీ కూడా ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లీజ్ షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.